హాయ్ హలో, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటలకి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగుతో చాక్లెట్ గోళీలు. ఏంటి పెరుగుతో చాక్లెట్ గోళీలు అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈరోజు చాక్లెట్ రెసిపీ చేసుకోబోతున్నాం. ఈ చాక్లెట్ గోళీలు పుల్ల పుల్లగా తీయి తీయగా చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా టైంపాస్కి ఏదైనా తినాలి అనిపిస్తే ఇటువంటి గోళీలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే నిస్సంకోచంగా వీటిని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ఎందుకంటే వీటిలో వాడే పదార్థాలన్నీ కూడా హెల్దీ కాబట్టి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ముప్పావు కప్పు బెల్లం, 1 కప్ పెరుగు, 2 స్పూన్లు నెయ్యి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు, 1/4 కప్పు బెల్లం వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూసారు కదా, పెరుగు బెల్లం ఇలా సాఫ్ట్గా మెల్ట్ అయి ఉంటుంది. దీన్ని కంటిన్యూస్గా కలర్ చేంజ్ అయ్యి దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఈరోజు హెల్త్ టిప్, బెల్లం తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా బాల్స్లా చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోతే కొంచెం గట్టిపడే అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని బాల్స్లా చేసుకోవడానికి ముందే చేతులకు నెయ్యి రాసుకోవడం వలన ఈ మిశ్రమం చేతులకు అంటుకునే అవకాశం ఉండదు. ఈ మిశ్రమాన్ని ఇలా బాల్స్లానే కాకుండా మీకు నచ్చిన షేప్లో కూడా చుట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ మౌల్స్ ఉంటే వాటిలోనే ముందుగా నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం గట్టిపడిపోయింది అనుకుంటే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కొంచెం వేడి చేసుకుంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది. 15 నిమిషాల్లో ఈ గోళీలు గట్టిపడిపోతాయి. అప్పుడు వీటిని ఎయిర్ లాక్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మినిమం 2 వీక్స్ వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.